విపత్కర పరిస్థితుల్లో నిరుపేద ప్రజలు జీవనాధారం లేక ఇబ్బంది పడుతున్న సమయంలో పేద ప్రజల గుండెల్లో గుబులు రేపే విధంగా మూడు రెట్లు పెంచిన కరెంట్ ఛార్జీలను రద్దు చేయాలని నిరసన దీక్షను జిల్లా టీడీపీ నేతలు ఎన్టీఆర్ భవన్ రామ్‌నగర్ నందు చేపట్టారు. ఈ నిరసన ద్వారా కరోనా కారణంగా అనేక కుటుంబాలు తినడానికి తిండి లేక చాలా ఇబ్బంది పడుతున్న కారణంగా పెంచిన రేట్లను తగ్గించడమే కాకుండా కరెంట్ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి కష్టకాలంలో ప్రభుత్వం ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న పేద వాళ్ళందరికీ 5000 చొప్పున ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని కోరారు. దానికి పోటీ పడకంటారు విద్యుత్ రేట్లు పెంచమని చెప్పేసి నీకు పోటీ పడలేదు. ఈరోజు వాళ్ళు 2% ఏదైతే 3% నుంచి 5% ఎఫ్ఆర్పిఎం పెంచారో ఆ 2% లో 1% కండిషన్స్ పెట్టిన దాంట్లో భాగంగా విద్యుత్ సంస్కరణ తీసుకొని రావాలి రాష్ట్రంలో. అలాగే ఇంకోటి మున్సిపల్ ట్యాక్సెస్ ఈ రకంగా 0.5 పెడితే ఇంతగాడేమో వేరేగా అర్థం చేసుకొని మరి వేరేగా ఈరోజు పరిపాలన చేస్తున్నారంటే ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు ఇతని యొక్క ఎంతవరకు దిగజారుడి యొక్క రాష్ట్రం దిగజారుడిగా పరిపాలన చేస్తున్నాడని చెప్పేసి. నెల్సన్ మండేలా గారు ఒక మాట అన్నారు, ఏదైతే ఒక ఎఫెక్టివ్ లీడర్షిప్ అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ లీడర్గా ఉండాలి, ఒక విజన్ అనేది ఆ ప్రజానీకానికి చూపించాలి. ఈరోజు ఆ విజన్ ఏమనేది ఈరోజు రాష్ట్రానికి ఏమీ లేదు. గడిచిన ఒక సంవత్సరం కాలంలో ప్రజల్లో చచ్చిపోయింది విజన్. ఆంధ్ర రాష్ట్రం గత 5 సంవత్సరాల పరిపాలన చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉండేది, సన్ రైజింగ్ స్టేట్, ఒక అమరావతి, ఆంధ్ర రాష్ట్రం ఒక అభివృద్ధి, ఒక ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్క నర నరాల్లో ఉండేది అన్నమాట. ఈరోజు ఆ ఇన్స్పిరేషన్ 6 కోట్ల ప్రజల్లో చచ్చిపోయింది. అప్పు అప్పు అప్పు, ఎక్కడికి వెళ్ళినా సరే అప్పు చేయాలి తీసుకొని రావాలి, ఎక్కడ అప్పు పడుతుంది. ఇదే కానీ ఇంకేమీ పరిస్థితి లేదు. కోవిడ్ 19 కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అట్ట ఫెయిల్ అయింది.